ఇప్పటికి 15 రోజులు గడుస్తుంది ఈ పత్రిక చూసినా ఈ టీవీ చూసినా 29వ తారీఖు నుంచి మొదలు పెడితే మొత్తం వరాలు 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 ఇప్పటి వరకు కమిషన్ ఏమి ఇచ్చింది సీల్ బ్యాగ్ల కవర్లో ఏముంది అంత మాయా అనేటువంటిది కూడా ఉంది చూడతా ఉన్నదన్నా కూడా ఏ ఉపాధ్యాయుడు కాసిన నిజంగానే జరుగుతాయా సార్ 11వదును అంటే 11వదులని చెప్పినా ఇక్కడే చెప్తాడు లే అనేటువంటిది అట్లాంటి మాటలకి చేతలకి పొత్తుల లేదు కాబట్టి తప్పకుండా నిరసన కార్యక్రమాలు తీసుకోవాల్సిందే పోరాట పాట పట్టాల్సిందే అని రాజకీయం ముందుకొచ్చి ఈ ప్రకటనలే కాకుండానే ఒక పక్క రాజకీయ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే బయట నుంచి జరిగేటువంటి ఒత్తిడి రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇప్పటికే 30 నెలలు గడిచిపోయింది కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఒత్తిడి పెంచినట్టయితే అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితులు ఇప్పుడు మాత్రమే ఉన్నాయి చట్టబద్ధంగా ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఎవరో వరాలు ఇవ్వడం అనేటువంటిది కాదు న్యాయంగా పొందాల్సినటువంటి హక్కులు ఉన్నాయి హక్కు ప్రకారమే ఉద్యోగులకు కనుకే బదిలీలు పదోన్నతులు వెంటనే సిపిఎస్ విధానాన్ని ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు పరచాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే కొత్త నిరంకుశ వైఖరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంతం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిఆర్సిని వెంటనే బదిలీలు పదోన్నతులు వెంటనే పాఠశాలలో ప్రభుత్వం నుండి వైఖరి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అవగానే విచ్చేసినటువంటి సారంగపూర్ మండల భాజపా అధ్యక్షులు అరుణ్ కుమార్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ ముందు జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్నటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులచే ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే స్పందించి పదోన్నతులు బదిలీలు చేపట్టాలి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులకు గుడ్డలు పెట్టుగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించాలి పాత పెన్షన్ విధానాన్ని అందరికీ వర్తింపజేయాలి మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలామంది మరణించారు వారి కుటుంబాలకు ఇప్పటివరకు కూడా కారుణ్య నియామకాలు చేపట్టలేదు వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి అనాథలుగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి పాఠశాలలో స్వీపర్లు లేనటువంటి పరిస్థితి అటెండర్లు కూడా లేనటువంటి పరిస్థితి ప్రతి పాఠశాలకి ఒక స్వీపర్ను కానీ అటెండర్ను కానీ నియమించాలి బిఈడ్ పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి హెచ్జిటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటాకు కల్పించాలి మహిళా సోదరి మనులకు 6 నెలలుగా ఉన్నటువంటి శిశు సంరక్షణ సెలవులను 2 సంవత్సరాలు పొడిగించాలి 63% ఫిట్మెంట్తో టీఆర్సీని వెంటనే ప్రకటించాలి ఒకవేళ ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లు పరిష్కరించినట్లయితే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ సమ్మెకు దిగడానికి కూడా పాఠశాలలను మూసివేసి ఉద్యోగాలు బంద్ చేసి విధులు నిర్వహించకుండా మేము నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నది దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ధర్నా శిబిరంలో పాల్గొన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా మండల ప్రాథమిక సభ్యులకు జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీపీఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది నేడు
సింగిల్ పాయింట్ ఎజెండా తోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలి। 2018 లో రావాల్సినటువంటి బిఆర్సీని ఇప్పటికి 3 సంవత్సరాలైన అమలు చేయడం లేదు గనుక వెంటనే బిఆర్సీ అమలు చేయాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు ప్రమోషన్లు వెంటనే నిర్వహించాలని ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు నిర్వహిస్తూ అయినటువంటి ఖాళీలలో ఉపాధ్యాయ పోస్టులన్నిటిని భర్తీ చేయాలని అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏళ్ళకు ఏళ్ళు పేరుకుపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। వాస్తవంగా మరి మన యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉద్యోగ సమస్యలన్నీ సత్వరంగా పరిష్కారం అవుతాయని చెప్పి కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కానీ నేటికి మరి పరిష్కారం కాకపోగా వందలాదిగా వేలాదిగా సమస్యల లిస్టు పెరుగుతూ పోతున్నటువంటి సందర్భం గనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టికి పోవడానికి దృష్టికి తీసుకురావడానికి నేడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది జైత్యాల జిల్లాలో। అలాగే మరి సమస్యలు పరిష్కరించబడని పక్షంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ధర్నాలకు ఇంతకంటే పెద్ద ఎత్తున ఆందోళనకారి సిద్ధమవుతారని తెలియజేస్తూ వెంటనే బదిలీలు ప్రమోషన్లు నిర్వహించాలి, పండిత పీఈటి పోస్టులు అప్గ్రేడేషన్ చేయాలి, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి, కేజీబీవి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వ విద్యను బాగు చేసుకోవడానికి మీరు మేమందరం కలిసి ప్రయత్నించడంలో మొత్తంగా ప్రభుత్వ యొక్క పాఠశాల సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై। ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మరి వివిధ రూపాల్లో 4 దశల్లో మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడము ఈరోజు ధర్నాను అనేటువంటిది జిల్లాలో జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది। ఇలా ఉపాధ్యాయులు రోడ్డు మీద పడ్డారు అని అంటే మరి ప్రభుత్వము ఏం ఆలోచిస్తుంది ఏంటిది? ఇన్ని రోజులు సంది 30 నెలలుగా ఒక కమిటీ వేసి బీఆర్సీ లేకుండా బీఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క మరి వారి యొక్క సేవలను గుర్తించకుండా ఫిట్మెంట్ ఇవ్వకుండా మరి ఎన్నో 20 డిమాండ్లతో ఉన్నటువంటి ఒక ఏవి డబ్బుతో కూడుకున్నటువంటి కాదు। ఈరోజు ప్రమోషన్లు లేకుండా మరి ఎజిటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎజిటిగానే ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మరి స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎంఈఓ పోస్టులు లేవు, గెజెటెడ్ హెడ్మాస్టర్లు లేవు, డీఓలు లేవు, ఉన్నటువంటి పోస్టులన్నీ ఖాళీలుగా ఉండి ఈరోజు ఉన్న కాడ పోస్టులు ఉండడం, లేని కాడ పోస్టులు లేకపోవడం, డిఎస్సీలు నిర్వహించకపోవడం అనేకమైనటువంటి సమస్యలు అయినటువంటి ఉండడం వల్ల ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రోడ్ల మీద పడి మరి ధర్నా కార్యక్రమాలు అయినటువంటిది చేస్తూ ఉన్నాం। సమాజంతోని కార్మికులతోని కర్షకులతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటూ మరి వచ్చేటువంటి ఒక ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ బాధ్యులు కానీ వారందరికీ కూడా పేరు పేరున మరి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమం ఇంతటితో ముగిసింది అని అనేది కాకుండా మరి రాబోయేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఉపాధ్యాయులు వేలాదిగా తల్లి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। జై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం। తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంది। అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున వారికి మద్దతుగా మేము కూడా ఈ దీక్షలో కూర్చుండడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అధ్యక్షులు వడ్నాల రాజశేఖర్ గారు మరియు సీనియర్ తపస్సు నాయకులు దేవయ్య గారు, నరేంద్రన్న గారు మరియు తోటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఇదే విషయంలో మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎన్నడో పిలిపించారు, మీకు మద్దతుగా టీచర్స్ కొరకు మద్దతుగా పీఆర్సీ కొరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో। అలాగే ఈరోజు కూడా మీరు కూడా మీ సమస్యలపై రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది। గతంలో ముఖ్యమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు। ఎందుకంటే గతంలో కనీసము ఏడాదిలో 2 సంవత్సరాలకు వీళ్ళను చర్చలకు పిలిచేవాళ్ళు ముఖ్యమంత్రులు, చర్చలకు పిలిచి మీ సమస్య లేదు చెప్పండి, మీ సమస్య పరిష్కారాలు 100% చేయకుండా 40% 30% చేసేవాళ్ళు గతంలో। కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు గుమ్మనిద్ర పోతున్నాడు, ఫామ్ హౌస్కి అంకితమైనాడు, టీచర్ల సమస్యలు పట్టించుకోవడం లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో, పీఆర్సీని కూడా అమలు చేయడం లేదు। దాని కొరకు ఈరోజు వీళ్ళు కష్టపడి టీచర్స్ ఎమ్మెల్సీలు కష్టపడి వీళ్ళు గెలిపించుకుంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్కి అమ్ముడు అయ్యారు, వాళ్ళ కండు వాళ్ళకి అప్పుకొని వీళ్ళ సమస్యలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతలేదు, ఆ పరిస్థితిలో ఉన్నది ఈరోజు। మా ఒక కమిటీ అంటే వేశాడు ముఖ్యమంత్రి గారు,
రెండు ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా హైదరాబాద్ అండ్ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కపట నాటకం ఆడుతున్నాడు ఇంకా మళ్ళీ ఓట్లు దండుకోవాలనే ఉద్దేశం ఉందని ఈయన కావాల్సింది ఓట్లు సమస్యలను తీర్చడం కాదు ఈ సమస్యలను తీర్చే వరకు కూడా మీ పోరాటంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కూడా మీ ఎంబడి ఉంటుంది ఎంత దూరమైనా మీరు ప్రగతి భవన్ ముట్టడించండి మీ దానిలో మేము కూడా బాధ్యులమవుతాం ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం మీ పోరాటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళల మద్దతు ప్రకటిస్తుంది జిల్లా శాఖ తరఫున కూడా మీకు ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి ఉంటానని చెప్తున్నాను భారత్ మాతాకి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి ధర్నా కార్యక్రమం దీంట్లో జిల్లాకు సంబంధించిన మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుండి అందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఎన్నో పోరాటాలు చేసి ఉద్యోగులు మరి ఉపాధ్యాయులు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా పోరాటం సాధించుకున్నాం తెలంగాణ కానీ ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ కోరికలు అది న్యాయమైనటువంటి కోరికల కోసం కూడా వారు ఈరోజు పోరాటం చేసి రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కల్పించారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మేము మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు గతంలో అనేక రోజుల నుండి మేము బీఆర్సీ పేర్ ఇండియన్ కమిషన్ కోసం దాన్ని అమలు చేయడం కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా బీఆర్సీ గతంలో గత ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రతి 5 సంవత్సరాలకోసారి మరి ధరల పెరుగుదల సూచికను ఆధారంగా చేసినటువంటి బీఆర్సీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టింది 2.5 సంవత్సరాల నుండి బీఆర్సీ అమలు కాలేదంటే మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కనీసం బీఆర్సీ లేని సమయంలో ఇంటర్నల్ రిలీఫ్ ఐఆర్ ద్వారా ఎంత కొంత మనకు అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు ఇక్కడ అటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఎంప్లాయీస్ ఏదైతే కరోనా టైంలో జీతాలు కట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెన్షనీర్లకు మరి పెన్షన్ వస్తున్నటువంటి పెన్షనీర్లకు ఏదో కష్టపడి పెన్షన్కు వచ్చిన డబ్బుతో ఒక గుంటనో 2 గుంటల్లో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద దోపిడీ దోచుకుంటున్నాడు మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనము మెడలు వంచి మన న్యాయమైనటువంటి కోరికలు సాధించుకోవాలంటే మరి మీరు తపస్ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీ పోరాటానికి సంపూర్ణంగా మా రాష్ట్ర పార్టీ నుండి మా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై హింద్.